చంద్రబాబు నోట పవన్ జపం, ఎన్టీఆర్ను వదిలేసినట్లేనా? రాజకీయం అంటే ఇదేనేమో. ఏ రోటికాడ ఆ పాట పాడేవారే రాజకీయంగా రాణిస్తారు. ఈ విషయాలలో టీడీపీ అధినేత చంద్రబాబుకు 40 ఇయర్స్ అనుభవం. ఆయన ఎప్పటికీ ఏది అవసరమో దానినే ప్రస్తావిస్తారు, దాని మీదనే దృష్టి పెడతారు. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు ఎన్నికల ప్రసంగాలు ఒక ఎత్తు, 2024 ఎన్నికల ప్రసంగాలు ఒక ఎత్తు అన్నట్లుగా ఉన్నాయి. చంద్రబాబు పవన్ కలిసి ఇప్పటిదాకా 2 సభలలో పాలు పంచుకున్నారు. ఒకటి విజయనగరం జిల్లాలో జరిగిన నారా లోకేష్ యువగళం ముగింపు సభ. ఆ సభలో తొలిసారి పవన్ చంద్రబాబు వేదిక మీద కనిపించారు. దాని తరువాత పొత్తులు కుదిరి తొలిబెడత జాబితా రిలీజ్ చేసిన తరువాత తాడేపల్లిగూడెంలో జెండా పేరుతో నిర్వహించిన సభలో మరోమారు ఇద్దరు నాయకులు వేదిక మీద చేతులు కలిపారు. చంద్రబాబు ఈ 2 సభలకు ముందు తర్వాత కూడా జనంలోనే ఉంటున్నారు, తిరుగుతున్నారు, రా కదలిరా అంటున్నారు. మధ్యలో బహిరంగ సభలు ఎక్కడికక్కడ నిర్వహిస్తూ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటున్నారు. అలా చంద్రబాబు నెల్లూరులో జరిగిన సభలో వైసీపీ నుంచి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొందరిని పార్టీలో చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన పల్నాడు జిల్లా దాచేపల్లిలో రా కదలిరా సభను నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని తలుచుకున్నారు. మాటకు వస్తే చాలు, నేను పవన్ అని చెప్పడం ఒకంత ఆసక్తిని కలిగించింది. నిజానికి పవన్ను పరోక్షంలో కూడా ఆయన పేరు తలుచుకుంటూ చంద్రబాబు జన సైనికులను తమతో ఉండేటట్లు చేసుకుంటున్నారు. వైసీపీ బాధితులం నేను పవన్ అని చంద్రబాబు అంటున్నారు. వైసీపీ వారు పవన్ 3 పెళ్ళల గురించి ఎంతో అసహ్యంగా మాట్లాడితే ఆయన ఆఖరుకు జగన్ నా 4వ పెళ్ళామని అనాల్సి వచ్చిందని చంద్రబాబు సెటార్లు వేశారు. ఈ దెబ్బకు ఏం మాట్లాడాలో వైసీపీ నేతలకు అర్థం కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. అలాగే మరో సందర్భంలో కూడా ఏపీ కోసం తాను పవన్ కష్టపడుతున్నామని చెప్పుకొచ్చారు. ఇలా వీలైన చోట్ల వీలైన సందర్భాలలో ఇటీవల కాలంలో తరచుగా పవన్ ప్రస్తావనతో చంద్రబాబు తన సభలలో సందడి చేస్తున్నారు. గతంలో అయితే ప్రతి మాటకు మన నాయకుడు ఎన్టీఆర్ అని చెబుతూ ఉండేవారు, కానీ ఎందుకో ఇప్పుడు ఎన్టీఆర్ గురించి తగ్గించి మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు అయితే ఎన్టీఆర్ ఊసే ఉండడం లేదు. గతంలో ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ బొబ్బిలి పులిలా సర్దార్ పాపరాయుడిగా తిరగబడాలని చంద్రబాబు పిలుపు ఇచ్చేవారు. ఇప్పుడు పవన్ ఉదాహరణలే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ అలా అన్నారు, ఇలా విమర్శించారు అని తన సభలలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చెబుతూ ఉండడం చూసిన వారు చంద్రబాబు అంతా వ్యూహం ప్రకారమే చేస్తున్నారని అంటున్నారు. పవన్ చంద్రబాబుతో ప్రతి సభలో పాలు పంచుకోవడం లేదు. ఆ లోటుని తీర్చేందుకు మాటమాటకు పవన్ నామస్మరణ చేస్తున్నారు. టీడీపీ జనసేన ఘటబంధనం గురించి కేడర్లోకి వెళ్లేలా చేస్తున్నారని అంటున్నారు. ఓట్ల బదిలీకి ఇదొక ఉపాయం, వ్యూహం అని కూడా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయ గండరగండడు అని మరోసారి ఒప్పుకోవాల్సిందే అంటున్నారు.